वेदनवादतो कृंगिनानेस्तमा गुरिलेनि ब्रतुकुतो अलसिना प्राणमा तन करमुलु चाची निन्नु पिलुचुचुन्नाडु तन करमुलु चाची निन्नु पिलुचुचुन्नाडु आदरिस्ताडु आदरिस्ताडु येसु आचार्यकरुडु येसु आचार्यकरुडु येसु आचार्यकरुडु దేవునికి మహిమ కలుగును గాక యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం ప్రతిరోజు దేవుడు తన వాగ్దానం ద్వారా ప్రభు మనందర్ని బలపరుస్తూ ఆయన వాగ్దానము ద్వారా మనం బలపరచబడుతున్నాం నిజంగా ఈ అంత్య దినములలో ప్రభు తన వాక్యము ద్వారా ప్రతిరోజు కూడా మాట్లాడుతూ బలపరుస్తూ ధైర్యపరుస్తూ విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగడానికి అనుదినము కూడా ప్రభు తన వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు నిజంగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రభుని గణపరచాలి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ప్రతిరోజు కూడా దేవుడు మన్నాను కురిపించినట్లుగా ఈ అంత్య దినములలో దేవుడు తన వాగ్దానం ద్వారా తన మాట ద్వారా మాట్లాడుతూ ప్రభు మనల్ని నడిపిస్తూ బలపరుస్తున్నాడు అందును బట్టి దేవునికి స్తోత్రం మీలో అనేకులు వాగ్దానాన్ని వింటున్నారు అనేకులకు షేర్ చేస్తున్నారు అదే రీతిగా ప్రిమెన్ దేవుని బిడ్డలారా మిస్పా మినిస్ట్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రీతిగా అనేకులకు ఇంకా షేర్ చేయండి ఎందుకంటే దేవుని యొక్క పని దేవుని సువార్త మనం ప్రకటిస్తున్నాం నలిగిపోతున్న వారు నశించిపోతున్న వారు గమ్యం లేకుండా ఎదిగో ఉన్నవారు ఎంతోమంది కనబడుతున్నారు అలాంటి వారికి దేవుని వాక్యం అవసరమయ్యింది ఈ అంత్య దినములలో దేవుని మాట కావాలి కాబట్టి దేవుని యొక్క మాట సజీవమైనది కాబట్టి మీ వంతుగా అనేకులకు మీరు షేర్ చేసి ప్రభు నామాన్ని మహిమపరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించబోతున్నాడు కాబట్టి తప్పకుండా మీరు షేర్ చేయండి ఈ యొక్క అనుదిన వాగ్దానాన్ని అదే రీతిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని తప్పకుండా ప్రభు మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు ఇదే కాలమున దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం యెషయా 54 అధ్యాయము 8 వచనాన్ని చదువుతున్నాను మనోక్రోధము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం ఇదే కాలమున ప్రభు ఆయన అంటున్నాడు ఇదిగో నిమిషం మాత్రమే నేను నీకు విముఖుడనై ఉన్నాను అవును కొన్ని పరిస్థితుల్లో ప్రభు మనకు విముఖుడుగా ఉంటాడు ఎప్పుడు అంటే ఆయన మాటకు విన్నప్పుడు లోబడినప్పుడు పాపము చేసినప్పుడు దారి తప్పినప్పుడు కొన్నిసార్లు ప్రభు మన చేతిని విడిచిపెట్టేస్తాడు కానీ అది ఎంతసేపో కాదు ఒక నిమిషం మాత్రమే ప్రభు మనల్ని చేయి విడుస్తాడు వాక్యం సెలవిస్తున్నది నిమిషం మాత్రమే ఎదిగో నీకు విముఖుడనైతిని అంటున్నాడు అయితే కింద వచనంలో ప్రభు అంటున్నాడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును ఆమేన్ హల్లెలూయా నిజంగా దేవుడు ఒక నిమిషము మనల్ని చేయి విడిస్తేనే మన పరిస్థితులన్నీ ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక రకంగా అయిపోతాయి కానీ నిజంగా ఆయన మరి ఆయన మనకు విముఖుడైనప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా అయిపోతుంది కానీ ఆయన మరలా తన కృపతో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అంటున్నాడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును దేవునికి మహిమ కలుగును గాక నిత్యమైన కృపతో ప్రభువు వాత్సల్యము చూపుతాడంట నిజంగా దేవుని కృప నిత్యము నిరంతరము ప్రతి క్షణము కూడా దేవుని కృప మనకు కావాలి ఎందుకంటే మనం యోగ్యులం కాదు మనం అర్హులం కాదు కానీ ఆయన కృపలే మనల్ని నిలబెడుతుంది మనల్ని సరిచేస్తుంది మనల్ని సత్యంలోనికి నడిపిస్తుంది దేవుని కృప మనకు తోడుంటుంది దేవుని కృప మనల్ని చక్కటి మార్గంలోనికి నడిపిస్తుంది అందుకే అక్కడ అంటున్నాడు నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు దేవునికి మహిమ కలుగును గాక కొన్ని పరిస్థితులను బట్టి నీ జీవితంలో దేవుడు
విముఖుడుగా ఉన్నాడేమో. ఆ విముఖుడుగా ఉన్నప్పుడు నీ పరిస్థితి చాలా ఘోరమైపోయేదేమో. నీ ప్రార్థన ఆలకించబడట్లేదు, నీకు స్వస్థత కలగట్లేదు, నువ్వు విడుదల కలగట్లేదు. కారణం ఒక నిమిషం మాత్రం ప్రభు నీకు విముఖుడై ఉన్నాడు. కారణం నువ్వు మాటకు లోబడనందుకు, లేదంటే దేవుని యొక్క మాటకు లోబడకుండా ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవించట్లేదు గనక కొన్నిసార్లు ప్రభు నీకు విముఖుడయ్యాడు. కానీ ప్రభు మరొక్కసారి నిన్ను జ్ఞాపకం చేసుకొని నీతో వాగ్దానం చేస్తున్నాడు. నిత్యమైన కృపతో వాత్సల్యత ప్రభువు నీకు చూపబోతున్నాడు. నీ విమోచకుడగు యెహోవాయే సెలవిస్తున్నాడు. అంటే దేవుడు నీకు అన్నిటిలో నుండి ఆయన నిన్ను విమోచించబోతున్నాడు. ముందులాగా ఆయన విముఖుడుగా నీ పైన ఉన్నట్లుగా ఇక మీదట ఆయన ఉండడు. నిత్యమైన వాత్సల్యము ప్రభువు నీకు చూపబోతున్నాడు. కనుక దేవుడు నీకు కృప చూపి వాత్సల్యముతో ప్రభు నింపి నిన్ను నడిపించబోతుండగా ఇక దేవుని వైపు తిరిగి ప్రభునామాన్ని గణపరచండి. నీ విమోచకుడు సెలవిస్తున్నాడు, ఇక ఆయన అన్నిటిలో నుండి కూడా నిన్ను విమోచించబోతున్నాడు. ప్రభు నీకు గొప్ప విడుదలనివ్వబోతున్నాడు. ఇంతకు మునుపు వేరు, ఈరోజు వేరు. ఎందుకంటే ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు గనక ఆయన నిన్ను విడిపించబోతున్నాడు, విమోచించబోతున్నాడు. నీ సంకెళ్ళు ఊడిపోబోతున్నాయి, నీ బంధకాలు తెగిపోబోతున్నాయి. నీకు కలిగిన ఆ ఒక పరిస్థితులన్నీ, ఆ శ్రమలన్నిటిలో నుండి దేవుడు నీకు విడుదలనివ్వబోతున్నాడు. ఎందుకంటే నిత్యమైన కృపతో దేవుడు నీకు వాత్సల్యము చూపబోతున్నాడు. కృప ద్వారా నువ్వు వాత్సల్యము పొందబోతున్నావు. కృప ద్వారా ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. ప్రభు కృపతో ప్రభు మిమ్మల్ని నింపి మీకు విమోచనను ప్రభు దయచేయబోతున్నాడు. విమోచకుడైన యెహోవాయే సెలవిస్తున్నాడు. కాబట్టి మాటను రిసీవ్ చేసుకొని ప్రభు నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేట కోరుచున్నాను. ఈ సమయమున చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవ, ఇదే కాలంన నాయన చక్కటి వాగ్దానం ద్వారా మాట్లాడవు. అవునయ్యా, నీ మాటకు లోబడినప్పుడు అయ్యా, నీ త్రోవను మేము విడిచినప్పుడు అయ్యా ఇదిగో నువ్వు విముఖుడు అవుతావు అయ్యా. అలాంటి పరిస్థితులు మాకు ఏది కూడా కానరాదు నాయన, ఎక్కడి నుండి కూడా సహాయము దొరకదు. కానీ నువ్వు ఎంత గొప్ప దేవుడు అయ్యా. అయ్యా మరలా నీ వైపు తిరిగినప్పుడు అయ్యా ఇదిగో కృపతో నాయన, నిత్యమైన కృపతో వాత్సల్యము చూపెదను అని వాగ్దానం చేసిన దేవ, నీ బిడ్డలు ఎవరైనా తప్పిపోయి అయ్యా నీ మార్గమును విడిచి నీ మాటకు లోబడక వారి జీవితంలో నష్టాన్ని అయ్యా బాధను శ్రమను అనుభవిస్తూ ఉంటే, ఈ ఉదయ కాలంలో నాయన వారు నీ మాట విని నీ వైపు తిరుగుతుండగా తండ్రి నిత్యమైన వాత్సల్యతతో కృపతో నాయన వారిని నింపమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇదిగో నాయన విమోచకుడైన యెహోవా, మీరే వారి జీవితంలో అయ్యా ఇదిగో విమోచన దయచేయండి. అయ్యా గొప్ప కార్యాలను మీరు జరిగించండి. అయ్యా ఇదిగో నీ వైపు నీ బిడ్డలు తిరిగి అయ్యా మొరపెట్టుచుండగా తండ్రి, ఇదిగో నాయన వాత్సల్యముతో నాయన నిత్యమైన కృపతో వారిని నింపి తండ్రి మీరు నడిపించండి. కృప ద్వారా వారిని నిలబెట్టండి, కృప ద్వారా వారిని నడిపించండి, కృప ద్వారా వారిని బలపరచండి. కృపా వాత్సల్యమును నాయన వారి ఎడల చూపి నిత్యము మీరు నడిపించిన ఆయన మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు మీ అందరినీ దీవించునుగాక.